నా పేరు రామచంద్రయ్య అండి. నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. నేను కడపలో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాను. నా మిస్సెస్ సుమనుడిగా పనిచేస్తూ ఉంది కమలాపురంలో. ఈరోజు మధ్యాహ్నం నుంచి పంటి నొప్పి తీవ్రత వల్ల జ్వరం వచ్చి బాధపడుతూ ఇంటికి వచ్చింది. మాకు అంతకుముందే పాత డెంటల్ హాస్పిటల్ తెలుసు కాబట్టి ఇంతకుముందు నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు పూర్వ అనుభవం ఉంది కాబట్టి నా మిస్సెస్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వెంటనే కార్తీక్ గారు స్పందించి దానికి ఫస్ట్ స్కేలింగ్ చేసి ఆ ఉన్న పండును రిమూవ్ చేస్తే రిలీఫ్ వస్తుంది సార్. తర్వాత 3 రోజుల తర్వాత నేను మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెడతాను. ఆ తర్వాత కూడా దానికి చిగులు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, బాగా గాలపడింది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మేము వారు చెప్పినట్లుగానే మేము స్కేలింగ్ చేయించి ఆ పండు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో మేము ఒక ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో 2 పండ్లు తీపించడం జరిగింది. ఆ రోజు నా భార్య చాలా తీవ్రంగా నొప్పికి గురయ్యి చాలా బాధపడింది. ఇప్పుడు ఆయన స్వయంగా చెప్పింది ఏమంటే అసలు నొప్పినే తెలియకుండా డాక్టర్ కార్తీక్ గారు అసలు పని తీసింది కూడా తెలియదు నాకు, చాలా బాగా చేసిన ట్రీట్మెంట్ అని ఆమె చాలా సంతృప్తిగా నాతో చెప్పడం జరిగింది అండి.